वेलकम टू मैरा मीडिया। प्रस्तम मैं इन नलगौंड निजकवर्ग में उन्म गत चूस कांग्रेस पार्टी तरफ कोमटरेड्डी वेंकटरेड्डी गारु एमएलए गेलव जरिए अच्छे प्रस्तम रेल रालक्ष टीआरएस पार्टी तरफ भूपाल रेड्डी गारु पोटी चेयर जरूरत कांग्रेस पार्टी तरफ कोमटरेड्डी वेंकटरेड्डी गारु भूपाल रेड्डी गारु मध्य गट्टी पोटी जरूरी अच्छे दीनमीद इकड़ प्रजुनारो वील अड़ी चूदा वाटमी अभी कूटमे अभी वालू वाल चोट का टीवी वी टीवी वस्ते आये पिंशन इच्छि तरह मिशन भागीरथ पैप लाइन इंतकंटेन सामने सर इन राजशेखर रिटे सारी तोली सदका रुणमाफी केसीआर ना संवर अभिवृद्धि अरवे संवर के मन भारत देश सामान दिगे नमस्कार शेख फरीद अंडी अहमद नगर अंडी नलगोंडा लोकलैना कदा नी ओट केसीआर गारे टीवी वी टीवी वस्ते आये पिंशन इच्छि इपड़े पिंशन वस्तुना आरोग्यम बाग लेकिन कलर पनचे आईना को संवस हास्पिटल उन्ना ने आटो ड्रैवर आटो अच्छे आटो पी आटो अच्छे आटो पी टीवी वस्ते नवर पट्टुले इंटू पट्टुले मूल हास्पिटल ट्रीटमेंट नड़चिंदी आये वाल पिंशन वे पिंशन तिना आये आये इच्छा सोम मतलब तिना आयन के ओटे ना निर्णय आर्थिक टीआरएस गवर्नमेंट के नी ओटे ओट आयन के मैं निजी टीआरएस कांग्रेस गट्टी पोटी उ इकड़े एवर गेल इकड़े अदे भूपाल रेड्डी गारे वस्तार भूपाल रेड्डी गारु अधिकारंलोकी एमएलए गेल आये चा सहाय से आड़पिक मुस्लिम्स वाली मूल एवरकना हेल्प आये पापन और चई लेकिन आयन की मनस मत अर्द आयन को अंत मूल आयन की आये गुरी अंदे कांग्रेस तरफ कोमटरेड्डी वेंकटरेड्डी एमएलए उदा पनीर एट्लना आये असल पनचेदा मैं रूपये इवरको मुस्कूल इच्छिडो ये मनक मन आये तरफ कोमटरेड्डी तरफ रूपये मैं अंदर कहते भूपाल रेड्डी तरफ तिना चा अभी चेसा आर्थिक टीआरएस गवर्नमेंट के मल्ल नी ओटे आयन आयन के ओटू नमस्ते दादा पेरे ना पे कसीरेड्डी जनार्दन रेड्डी रेल इलेक्शन राबोना कदा इन ये गवर्नमेंट पार्टी अधिकार बहुत केसीआर ప్రభుత్వం వస్తే బాగుంటదని నా ఆలోచన ఉన్నది ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ అవాలనుకుంటున్నా ఎందుకంటే అన్ని వర్గాలకు సహకరించుండు అన్ని వర్గాలకు ఏ వాళ్ళ పేద వాళ్ళకైనా పెన్షన్ విషయంలో గాని ఇటు రైతుల విషయంలో గాని రైతు బంధు గాని ఇన్ని కళ్యాణ లక్ష్మి గాని అన్ని విషయాలలో కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ మాదిరిగా చేసేవాడు ఊహించకుండా చేసేవాడు ఇంకో కనిపడటం లేదు ఒకవేళ వచ్చినా ఈ కూటమి అది కూటమే అది వాళ్ళు వాళ్ళ తోటి కాదు ఎందుకంటే మళ్ళ తర్వాత నేనంటే నేను అధికారం అనేది తర్వాత ఇక పార్టీ పరంగా విడిపోతారు సార్ అది 100% విడిపోతారు వాళ్ళు అదే సామాన్యంగా అందుబాటులో ఉంది కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ వస్తే బాగుంది అనుకుంటున్నా బాగుంటుంది మహాకూటమితో అయ్యేది ఏం లేదంటావా ఏం కాదు సార్ ఎందుకంటే వాళ్ళు ఇదివరకే పొత్తుండే ఈ విధంగా చేసిండు జనతా ప్రభుత్వం అంత పవిత్రమైనటువంటి కూటమే జనతా ప్రభుత్వమే చేయలేకపోయింది వీళ్ళు మరి మన నల్గొండ ఏరియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు భూపాల్ రెడ్డి టిఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు గతంలో వీళ్ళిద్దరి మధ్య మంచి గట్టి పోటీ జరిగింది ఈసారి ఇద్దరిట్లో ఓటు గెలుస్తారు అనుకుంటున్నాను ఈసారి ఎందుకంటే ప్రజలు కొంత నాడి అందరికీ తెలిసేది ఏంటంటే ఈసారి ఈ కంచర్ భూపాల్ రెడ్డికి వేయాలనేటువంటి ఆలోచన ఉంది సార్ పనితీరు సార్ వాళ్ళంతా కాంగ్రెస్ పరిపాలన వాళ్ళు కూడా సంపాదించుకున్నోలే ఎవరు సంపాదన లేకుండా వాళ్ళ స్థాయిని అయితే సరిపోని పెంచుకున్నారు వాళ్ళ స్థాయిని అందరు పెంచుకున్నారు కాబట్టి ఇక స్వార్థం లేకుండా చేసినటువంటి మనుషులు అయితే కాదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేయాలనేది భూపాల్ రెడ్డికి వేయాలనేది కూడా నేను చెప్తున్నాను సార్ నమస్కారం నీ పేరు ఏంటన్న సుకేష్ అని ఎక్కడ ఉన్నావు నేను ఇక్కడ నల్గొండ 15 సంవత్సరం అయింది నల్గొండ వచ్చి ఎక్కడ చూస్తున్నావు నల్గొండ నేను ఉడిపి నుంచి కర్ణాటక అయితే
ఓటకి ఇక్కడ ఉంది ఓకే సార్ నా ఓటు నేనైతే ఇక్కడ కాంగ్రెస్ వేస్తా కానీ రాష్ట్రంలో కేసీఆర్ రావాలని కోరుకుంటాను అంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి రావాలి రాష్ట్రం మాత్రం టీఆర్ఎస్ రావాలని టీఆర్ఎస్ రావాలని ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిస్తే బాగుందనుకుంటున్నాం ఈ నియోజకవర్గం ఏంటంటే టీఆర్ఎస్ గురించి వ్యతిరేకత ఉంది ఇక్కడ ఏంటంటే రెండు మూడు డిస్ట్రిక్ట్ల నాకు అనిపించినట్టు సూర్యాపేట నల్గొండ కొద్దిగా వ్యతిరేకతనే ఉంది ఇక్కడ వెంకటరెడ్డి వస్తారు అనుకుంటున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా మీకు లబ్ధి చేకూరిందంటే అందరికి వచ్చిందని చెప్పలేము వచ్చే వాళ్ళకి కొన్ని ఒక 40% దాకా వచ్చేసింది సానుకూలంగా ఉంది టీఆర్ఎస్ అంటే ఇక్కడ చెప్పాలి రాష్ట్రంలో టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ నమస్తే మహేష్ యాదవ్ గొల్లగూడ ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రెండు నెలల్లో ఏ గవర్నమెంట్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటున్నాం తెలంగాణ రావాలనుకుంటున్నాం తెలంగాణ ఎందుకు రావాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి పాలన మంచిగా చేసిందా సీఎం పరిపాలన మంచి చేసిన వాడికి మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నాం ప్రవేశపెట్టే పథకాలు మీ దాకా వచ్చినాయి ఏమన్నా రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రెండు నెలలో ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుండాలనుకుంటున్నాం ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ ఉంటుంది రైతులకు కానీ మాకు కానీ ఇంతకుముందు అసలు లేకుండా ఈవెన్ సమ్మర్ వచ్చిందంటే 10-12 గంటలు తీసేది ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం కూడా వాళ్ళకి బాగుంటుంది ప్రవేశపెట్టిన పథకాలు మీ దాకా వచ్చాయి సరే మన పర్లేదు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు మన ఇప్పుడు మన ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటున్నారు ఎమ్మెల్యేగా అంటే టీఆర్ఎస్ వస్తుంది గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళది ఫామ్ అవుతుంది కాబట్టి సో డెవలప్మెంట్ ఉండొచ్చు అధికార పక్షం వాళ్ళు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే వాళ్ళని వస్తే బాగుండని అనుకుంటున్నాను నమస్తే సార్ ఏం పేరు సార్ మీ పేరు నా పేరు ఎస్కే అఫ్జల్ బావర్చీ హోటల్ వెయిటర్ ఎక్కడ సార్ మీరు నా ఓల్డ్ సిటీ రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇప్పుడు ఏ గవర్నమెంట్ పార్టీ మన రాష్ట్రంలో అధికారంకి వస్తే బాగుండాలనుకుంటున్నాం మాకు కేసీఆరే కావాలి సార్ ఎందుకు కేసీఆర్ రావాలనుకుంటున్నారు మాకు పెన్షన్ ఇస్తుండ్రు మాకు లోన్ ఇస్తుండ్రు అన్ని విధాలుగా మాకు సౌకర్యం ఉంది సిలిండర్ ఇస్తుండ్రు అన్ని ఇస్తుండ్రు కాబట్టి మేము కేసీఆర్ గారికి ఓటేస్తాం అన్ని రకాలుగా సామాన్యకు అందుబాటులో ఉంటున్నాకి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం అవును అలయన్స్ మనకి కేసీఆర్కి ఉంది మా 17 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో మేము మొత్తం కేసీఆర్కి సపోర్ట్ చేస్తాం నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు నా పేరు రాములు అండి షుగర్ ఫ్యాక్టరీ నేను మహబూబ్నగర్లో ఉంటా రాను ఎలక్షన్స్లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటున్నాను కేసీఆర్ రావస్తాడమే బాగుంటుంది ఎందుకు కేసీఆర్ రావాలనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆయన బాగానే చేస్తున్నాడు కదా ఎందుకంటే మనం తెలంగాణ సాధించుకున్నాము తెలంగాణ సాధించుకున్న తర్వాత బాగానే చేస్తున్నాం కదా వేరే వాళ్ళు అంటే కాంగ్రెస్లో అంత పెద్ద మంచి నాయకులు ఏం లేరు స్కీమ్స్ మీద వచ్చాయా వచ్చినాయి వచ్చినాయి రైతు బంధు వచ్చింది అన్నీ వచ్చినాయి అనుకోండి కళ్యాణ లక్ష్మి వచ్చింది రేషన్ పెన్షన్లు వస్తున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి పెట్టినాయన్నీ బాగున్నాయి సామాన్యులకు అందుబాటులో ఉండే అధికార పార్టీ వస్తే బాగుందనుకుంటున్నాను అవునవును 100% అదే రావాలనుకుంటున్నాం మేము కూడా అందరం దానికి సపోర్ట్ చేస్తాం మీ ఓటు ఫైనల్గా ఓటు టీఆర్ఎస్ నమస్తే ఏం పేరు అండి పేరు నా పేరు పరశురామ్ సార్ ఎక్కడ ఉన్నా ఇక్కడే నల్గొండలో ఉంటాను ఇక్కడే వేరే ప్రైవేట్ వర్క్ చేస్తుంటాను రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి రెండు నెలల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకున్నాం ఎందుకంటే ఆయన అన్ని పనులు లిఫ్ట్ ఎత్తిపోతున్న పథకం కానీ ఏమైనా సరే పంటల గురించి ఆటల గురించి డెవలప్మెంట్ రైతు బంధువు అటువంటివి అన్నీ చేస్తున్నాడు ఇంతకంటే చేయాల్సింది ఏముంది రోడ్లు పల్లెటూరులో కూడా రోడ్లు లేని చోటుకి రోడ్లు పన్నాయి అంతకంటే ఇంకా మంచిగా చేయాల్సింది ఏముంది కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు పథకాలు అన్నీ వర్తించినాయి మనకు ఇప్పుడు మన ఈ కాన్స్టిట్యూన్స్ నుంచి టీఆర్ఎస్ బాగుంటున్నారు కాంగ్రెస్ బాగుంటున్నారు టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అంటున్నాం మన తెలంగాణలో మన తెలంగాణ వస్తేనే బాగుంటుంది కదా టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అది బాగా చేస్తుంది కాబట్టి మీ ఓటుగా దానికి మన ఓటు కూడా దానికి ఏదైనా బాగా చేస్తానికే కదా సార్ మనం చేసేది ఓకేనా థ్యాంక్ యూ ఓకే నమస్తే ఏం పేరు అండి పేరు శివకుమార్ అన్న ఎక్కడ పెద్దబండ 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 ఉంటావు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా కాంగ్రెస్ కదా అను కోమరెడ్డికి రాష్ట్రంలో వెళ్ళాలనుకుంటున్నావు రాష్ట్రం అదే కాంగ్రెస్సే ఎందుకంటే ఇక మనకు కాంగ్రెస్సే ఇక్కడ నడుస్తుంది మనం ఎప్పుడైనా కాంగ్రెస్లో ఉంటాం కాబట్టి అది నమస్తే ఏం పేరు అన్న పేరు విజయేందర్ అన్న ఎక్కడ ఉన్నా పాల్వాయి గురంపూడి మండల్ నాగార్జున నియోజకవర్గం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీకి వేస్తాను ఓటు మేము టీఆర్ఎస్కి వేస్తామండి టీఆర్ఎస్కి వేస్తాం మాకు గతంలో జానారెడ్డి గారు ఉండి కూడా చేసింది ఏం లేదు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నోము నరసింహ గారు కేసీఆర్ ఆధ్వర్యంలో మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మేము అతనికే వేయగలనుకుంటున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా మీకేమైనా లబ్ధి చేకూరుతున్నాయి మరి చేకూరున్నాయండి మాకు రైతు బంధు కింద 9 ఎకరాలకి 4,000 వచ్చినాయి తర్వాత
కేసీఆర్ ఇచ్చినటువంటి ఉపాధి జీవాలు ఇవి మన గొర్రెల పెంపకం ద్వారా వచ్చినాయి. తర్వాత మా మిస్సెస్కి డెలివరీ అయినప్పుడు కేసీఆర్ కిట్ కానీ మన ఈ రోజు కూడా డెలివరీ అయినది. ఇద్దరు బాబులు ఉంటారు ఇక్కడ కూడా, గవర్నమెంట్ వాళ్ళ వర్క్ కూడా మంచిగా ఉంది. ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీని గెలిపించుకోవాలి. ఓకే, మా నాన్నకు వస్తున్నది పెన్షన్ రైన్ టు టైం వస్తున్నది. తర్వాత వాటర్ సోర్సు మిషన్ కాకతీయులు మా చెరువు పూడి ఎత్తినారు. తర్వాత మిషన్ భాగీరథ్ తోటి పైప్ లైన్ వేస్తున్నారు. ఇంతకంటే ఎవరు చేస్తారన్న సామాన్యులకు కావాల్సిందిగా, సామాన్యులకు అందుబాటులో ఉన్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిపించాలనుకుంటా? అంతే ఖచ్చితంగా. ఇప్పుడు మన ఈ నియోజకవర్గం నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ గట్టి పోటీ ఉంది కదా, మరి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారా? నాకు తెలిసి అయితే నోము నరసింహ గారు టీఆర్ఎస్ అభ్యర్థి గారు గెలుస్తారు ఖచ్చితంగా. నల్గొండలో అయితే భూపాలెడ్డి గారు గెలుస్తారు. మా కాన్ఫిడెన్స్లో అయితేనేమో నోము నరసింహ గారు గెలుస్తారు. నా ఏం పేరు అన్న? పేరు నా పేరు శంకర్ సార్. ఎక్కడ సాగర్ నియోజకవర్గం. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తేనే అధికారంలో మాకు మంచి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో? రాష్ట్రంలో కూడా సార్ కాంగ్రెస్. ఎందుకు రావాలనుకుంటున్నాను? ఏముంది సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న కాంచి కూడా మాకు ఒకటేసారి తొలి సంతకానికి రైతులకు రుణం మాపైంది. తర్వాత మూడు ఎకరాల భూమి అన్నాడు, మూడు ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు సార్. ఇవన్నీ ఒకతొకళ్ళు చాటికి గత ప్రభుత్వం వస్తేనే మంచిదని. మేము సాగర్ నియోజకవర్గం చాటికి జనారెడ్డికి వేస్తాం. నమస్తే సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు చెన్నయ్య. ఎక్కడ సార్? దేవరకొండ. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటారు? నేను కేసీఆర్కి వెళ్ళాలనుకున్నా. కేసీఆర్కి వెళ్ళాలనుకుంటున్నా? కేసీఆర్ ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే రైతులకు చాలా వరకు సాయం చేసిన, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతుని విస్మరించరు. ఇన్ని సంవత్సరాల పరిపాలన, ఇంత 4 సంవత్సరాల పరిపాలన చేసినంత అభివృద్ధి ఎన్నడూ చేయలేదు. కేసీఆర్ లాగా 4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఈ 60 సంవత్సరాలకి చేస్తే మన భారతదేశము అమెరికా సమానంగా దిగేది. ఇలా అభివృద్ధి మొత్తం 60 ఏళ్ళ సెంచి కుడిపడిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే రైతు బంధు పథకం తీసుకొచ్చాడు, పెట్టుబడి సాయము, రైతు ప్రక్షాళన, భూమి ఎక్కడ కూడా క్లియర్ కాలేదు. అసలు మన భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలు ఇలా చేసిండు. భూమి చాలా చిక్కులతో కూడుకున్నది. ఆ భూమి మనం దున్నుకుంటున్నాం కానీ ఆ ఆపి మనకు ఎంత భూమి ఉంది ఏం సంగతి మనకు తెలియలేదు. ఎవరెవరు చేతుల్లో ఉండి వాళ్ళే లోన్ తీసుకునేది. ఇలా భూమి ప్రక్షాళన చేయాలంటే అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన భారతదేశం చేయలేదు, 28 రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మా భూమి సర్వే కింద అన్ని భూములు అనేది సర్వే నెంబర్ కింద. నా భూమి ఇంత ఉంది అని ఇలా మనం మన ఫేస్ టు ఫేస్ మన ముఖం వాళ్ళు చూసుకుంటే మన అర్థం వాళ్ళు కనిపిస్తుంది, మన భూమి ఎలా కనిపిస్తుంది. రైతు బంధు కింద నాకు డబ్బులు పోయిన సంవత్సరం వెళ్ళి వస్తూనే ఉన్నాయి. భూ ప్రక్షాళన చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఇవాళ ప్రాజెక్టులు మన తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం ఆంధ్ర వాళ్ళ పరిపాలన మొత్తం ఆంధ్రకు కొల్లగొట్టిర్రు. ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా, ఏమేమి వస్తున్నాయి మీకు? నాకు రైతు బంధు పథకం, మా కుటుంబంలో పింఛన్ వస్తుంది, మా అక్కకు మా అన్నకు పింఛన్ వస్తుంది, మాకు భూమికి రైతు బంధు పథకం డబ్బులు వచ్చినాయి. రేషన్ టైం టైం వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెట్టడానికి ఎక్కడైనా తీసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు వలసబాదులు, వలస పోతే ఇక్కడ బియ్యం మొత్తం ఇక్కడ డీలర్ తీసుకునేది. ఇలా అది పెట్టే అక్కడి నుంచి రావాలంటే బాంబే అక్కడ వలస పోయేది. అక్కడి నుంచి వచ్చి బియ్యం తీసుకోవాలంటే తీసుకుంటారు, రేషన్ తీసుకోవాలంటే ఇలా డైరెక్ట్ ఎక్కడ ఉన్న అక్కడ తీసుకోగలుగుతున్నారు. కాంగ్రెస్ కూడా బాగానే ఉంది, బలంగా అనిపిస్తుంది కదా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ పనులు అభివృద్ధి చేయలేదు. ఎందుకు వాళ్ళ స్వార్థం గురించే ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి 60 సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? మన నీళ్లు మొత్తం కొల్లగొట్టరు. నల్లగొండ జిల్లాలో మన నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున ప్రాజెక్టుని నీళ్లు మళ్లించలేకపోయారు. ఫ్లోరిన్ బాధితోటి ఈ నల్గొండ జిల్లా ప్రజలు మొత్తం కుంటోలు గుడ్డోలు అయి విలువల పోయారు. మన మంచిని తీసుకొచ్చే పథకం చేయలేకపోయారు. ఇలా మిషన్ భగీరథ తీసుకొచ్చి మన నల్లగొండ జిల్లాని సస్యశ్యామలం చేసింది. ప్రతి గ్రామానికి నీళ్ళు ఇలా కోట్ల ప్రాజెక్ట్, అది 50,000 కోట్లతోటి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. మంచి పనులు చేసుకోవడానికి కంపల్సరీ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళనుకుంటుంది. ప్రభుత్వం ఇంకా ఉండాలి, ఇంకా కొన్ని ఇప్పుడు మధ్య ప్రాజెక్టులు ఆగిపోతాయి. మన ఆంధ్ర పాలకులు మొత్తం నీళ్ళని మొత్తం అక్కడ తీసుకువెళ్ళారు. ఇలా పొద్దురెడ్డి ప్రాజెక్టు నుంచి ఆంధ్ర కొల్లగొట్టు వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ మినిస్టర్ ఏం చేయలేకపోయారు. ఇలా ఒక్కరినా గెలకపోయారు. అదే కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఈ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందన్న? మా ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది. ఎమ్మెల్యే ఒకళ్ళు చేయలేకపోయినా ముఖ్యమంత్రి పథకాలు అందరికీ ఆయన హెడ్ అందరికీ అంతనే ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒక బాస అనేది ఉండు. అది ఏమిటోడు ఈ కాంగ్రెస్లో ఎవరు ఇప్పుడు వాళ్ళ లీడర్ ఎవరు చెప్పమనండి, ఎవరు ముఖ్యమంత్రి ముందు కేటాయించండి. ఆ పార్టీ 16 ముక్కలు అయితే అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే కేసీఆర్ కేస్తున్నా. మేడం మీ పేరేం పేరు? మేడం సునీత. మేము రైతులము, మాకైతే మంచిగా జరుగుతుంది, అన్ని బాగానే ఉన్నాయి, అందుకనే కేసీఆర్ వస్తున్నాయి.
అన్నీ ఓకే అనిపించినాయి కాబట్టి కేసీఆర్ కేయాలనుకుంటున్నాను. కేసీఆర్ గవర్నమెంట్ కి మళ్ళీ రావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా కేసీఆర్ రావాలనుకుంటున్నాను. పాచి నాయక్ తండ మాది చివేల మండలం సూర్యాపేట కొత్త డిస్ట్రిక్ట్. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ విద్యార్థి కోసం. ఈరోజు విద్యార్థి కూడా సరిగా కొంచెం ఇంటికి ఒక జాబ్ ఇస్తున్నాడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఇంటి లేనోనికి 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఏం పేరన్న? పేరు వెంకటరెడ్డి. ఎక్కడంటా ఉన్నాను? నేను గ్రీన్ సిటీ కథాలగూడ. కథాలగూడ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా? నేనైతే కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాను. నమస్తే అన్న, ఏం పేరు? నీ పేరు? నా పేరు చిరంజీవి అన్న. ఎక్కడంటా ఉన్నా? అన్న మాది వరంగల్ డిస్ట్రిక్ట్. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? నా ఓటు కేసీఆర్కు. ఎందుకు కేసీఆర్కి వెళ్ళాలనుకుంటున్నావు? కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు పెట్టిండన్న, దాంట్లో కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, ప్లస్ మళ్ళొకటి 6 కిలోల బియ్యం పేదలకు అందుతున్నాయన్న. ఇప్పుడు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం అని అవి పెట్టారు, అవి కూడా మా దగ్గర వస్తున్నాయి. మళ్ళొకటి అంగన్వాడీలకు జంక్షన్లు రేషన్ టైంకి వస్తున్నాయి, కరెక్ట్ టైంకి వస్తున్నాయి. సో అన్ని మంచి పనులు చేస్తారు వాడికి, మళ్ళీ నీ ఓటు కేసీఆర్కు. కేసీఆర్కు. మళ్ళీ ఒకటి ఏంటంటే, మాది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అన్న. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి మాత్రం మేము వేయం. రాష్ట్రం అయితే కేసీఆర్కి వేస్తున్నారు? కేసీఆర్కి వేస్తున్నాము. మా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు స్టేషన్ గన్పూర్లో, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, ఏ అస్సలే ఏం చేయలేదు, ఆయన న్యాయం చేయలేదు, ఏది చేయలేదు. నమస్తే అన్న, ఏం పేరు? అన్న పేరు శేఖరెడ్డి. ఎక్కడుంటావు? నల్గొండ. రానున్న ఎలక్షన్స్ లో ఏ గవర్నమెంట్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటున్నావు? కాంగ్రెస్ గవర్నమెంట్. నమస్తే అన్న, ఏం పేరు? అన్న పేరు? నా పేరు నరసింహారెడ్డి. సూది నరసింహారెడ్డి, గుర్రంపూడి కాన్స్ట్రక్షన్, సాగర్ కాన్స్ట్రక్షన్, గుర్రంపూడి మండలం, పిట్లగూడెం మా గ్రామం. మా సాగర్ కాన్స్ట్రక్షన్ జానరెడ్డి గారు బంపర్ మేయర్తో పిలిచింది. మా జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంటు 10 సీట్లు వస్తాయని మేము ప్రతిపాదిస్తున్నాం. సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ పాలన కూడా బాగాలేదు. బీజేపీ గవర్నమెంటు ఆ రోజు $120 క్యూడాయిల్ బ్యారల్ ఉన్నప్పుడు 48 రూపాయలు డీజిల్ ఇచ్చారు. ఈరోజు $76 క్యూడాయిల్ ఉన్నప్పుడు 82 రూపాయలు ఇస్తారు. రైతాంగానికి మోటార్ ఫీల్డ్, చిన్న కూరగాయల వ్యాపారస్తులకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు అందరికీ నడ్డీర్చిన ప్రభుత్వం అయింది. సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం బాగాలేదు. ఈ పాలన తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అనేది ఒక కుటుంబ పాలన అయింది. ఇవాళ ఒక మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళని ఇంటి వాళ్ళని కనుక్కొని. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? పేరు? నా పేరు మహమ్మద్ అష్రఫ్. ఎక్కడ? నల్గొండ టౌన్. 2 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి మన రాష్ట్రంలో, ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది? అధికారంలో కాంగ్రెస్ రావాలి, మా నల్గొండ టౌన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాలి. అట్లా ఉన్నాయి అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి మంచిగా లేడు. కంచర్లానే ఆయన గొర్రెల మంద లెక్క ఆయన ఎవరంటే ఆయన బట్టి పోవడం తప్ప ప్రజల అధికారం అధికారం. రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వాళ్ళని టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ రావాలి. నల్గొండ టౌన్లోనేమో కోమటిరెడ్డి రావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అన్న, ఏం పేరు అండి? పేరు? నా పేరు యామిన్ అండి. ఎక్కడ అన్న? ఇంకా నల్గొండ. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కేసీఆర్ బెస్ట్ ఉంది, జవాబు. స్కీమ్స్ మీ దాకా వచ్చాయా మరి? మా ఆడవాళ్ళకి అయితే రాలేదండి. పెన్షన్ అందరికంటే పెన్షన్లు గీన్షన్లు మా చిన్న చేస్తాడు. షాది ముబారక్ చేస్తారు. బాగుంటుంది. అప్పుడు చెప్పలేము సార్, అది నిర్ణయం బట్టి. అట్లా ఓకే. నమస్తే సార్, ఏం పేరు సార్? మీ పేరు? మొహమ్మద్ మునీర్ హుసేన్. ఎక్కడంటారు సార్ మీరు? నల్గొండ లోకల్. నల్గొండ లోకల్. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటున్నారు? రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, బాగుంటుంది. టీఆర్ఎస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? దానివల్ల మాకు మేలు జరిగింది కాబట్టి. అంటే ఏమేమి జరిగింది మీకు మేలు? షాది మొబారక్ వచ్చింది, నాకు వచ్చింది, కంపల్సరీ వచ్చింది. పింఛన్ వస్తుంది, రేషన్ వస్తుంది. రాలేదంటే ఒక డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. అయితే కేసీఆర్ పెట్టినంత స్కీమ్స్ మాత్రం మీ వరకు వచ్చినాయి, మీకు మంచి జరిగింది అంత. జరిగింది కంపల్సరీ, వాళ్ళు అధికారంలోకి రావాలి. అవును. మరి ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ రావాలి కదా, టీఆర్ఎస్ మంచి చేస్తే టీఆర్ఎస్ రావాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ వస్తే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ వస్తే బాగుంటున్నారు. సో డెవలప్మెంట్ మంచి చేద్దాం, మంచిగా. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు కదా ఇక్కడ ఎమ్మెల్యే, కానీ పనితీరు ఎట్లుంది? ఏం చేయలే మన వంటి వాళ్ళకు డెవలప్మెంట్ ఏం లేదు. ఏం లేదు. సో అందుకని ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే టీఆర్ఎస్ తరఫున వస్తే వేస్తామనుకుంటున్నాను. టీఆర్ఎస్ కే. నమస్తే అన్న, ఏం పేరు? పేరు? నా పేరు యాదయ్యను. ఎక్కడ ఉన్నా? ఇక్కడనే ఆటో నడుపుతా. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటున్నాను? మేము మా కూటమి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరు ఏం సార్? నా పేరు జగన్. జగన్. ఎక్కడ సార్ మీరు? నేను బీటీఎస్ లో ఉంటాను, నల్గొండ. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటున్నాను మీరు రాష్ట్రంలో? ఈ ఇంకొకసారి టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? ఈ డెవలపింగ్ గురించి కూడా కొన్ని ఆయనాయి కాబట్టి అవి కూడా మళ్ళీ కంప్లీట్ చేస్తాను. కానీ చేసే పథకాలు కానీ మంచిగా ఉన్నాయి. షాది ముబారక్ కానీ
కళ్యాణ లక్ష్మి కానీ వికలాంగుల పింఛన్ కానీ సామాన్యుల పింఛన్లు కానీ మరి రైతు బంధు కానీ ఇవన్నీ రైతు బీమా కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ కావడానికి కూడా మళ్ళీ ఇంకొకసారి కేసీఆర్ వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. మన లోకల్లో చూసుకున్నట్టే ఎమ్మెల్యే ఎవరు టీఆర్ఎస్ నుంచి వస్తే బాగుంటుందా కాంగ్రెస్ నుంచి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ నుంచి రావాలి. టీఆర్ఎస్ కెళ్తే వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే టీఆర్ఎస్ అభ్యర్థికి వెళ్ళాలి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఓకే అన్న. మంచి బాలకృష్ణ, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నీ ఓటు ఎవరికేసావు? నేను కోమరెడ్డి వెంకరెడ్డికి వేస్తున్నా. ఓకే అన్న. డ్రైవర్ ని. ఓకే అన్న. మంచి. నమస్కారం. ఏం పేరు? నీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? మేము కాంగ్రెస్ కి వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఓకే. ఇక్కడ మన లోకల్ గా? లోకల్ లో కోమరెడ్డి వెంకరెడ్డికి. ఓకే. నమస్కారం. ఏం పేరు? నీ పేరు? నా పేరు నాగరాధన. ఎక్కడ అన్న? ఇక్కడనే లోకల్. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే పనులనుకుంటున్నాను? ఏ టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ అనుకుంటున్నాను. ఏ జర మంచిగా చేసిన కానీ పనులని ఈ మధ్య ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా రైతులకు గీతులకు పైసలు ఇచ్చాడు ఇవన్నీ బాగా చేస్తున్నాయి. స్కీమ్స్ బాగున్నాయి. ఏ భూపాలెడ్డి వస్తే మంచిగా ఉంటుంది. నమస్తే. ఏం పేరే? శ్రీనివాస్. ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుండు అనుకుంటున్నాను? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ మన లోకల్? లోకల్ అయినా కాంగ్రెస్. ఓకే అన్న. మంచిది. నమస్తే. ఏం పేరు? నీ పేరు? నా పేరు వంటపాక పరశురాం అన్న. ఎక్కడ అన్న? మాది దుప్పలపల్లి అన్న, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం దుప్పలపల్లి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, రాష్ట్రంలో ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను? రాష్ట్రంలో తెలంగాణ రావాలన్న. తెలంగాణ? కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయన్న. కేసీఆర్ చాలా అభివృద్ధి అంటే మన పింఛన్లు కానీ రైతు బంధం కానీ ఇవన్నీ దేశానికి ఒక ఆదర్శం. కేసీఆర్ అంటే డబ్బులు వస్తున్నాయన్న, వస్తున్నాయి పింఛన్ వస్తున్నాయి. పథకాలు అన్ని మంచిగున్నాయి. అన్ని మంచిగున్నాయన్న. కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క స్కీము ప్రతి ఒక్క మంచిగున్నాయి. అన్ని మంచి. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అన్న. 70-80 సీట్ కంపల్సరీ వస్తాయి. అది లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? భూపాల్ రెడ్డి వస్తారు, కోమరెడ్డి వస్తారు? లోకల్ లో భూపాల్ రెడ్డి వస్తాడు అన్న. టీఆర్ఎస్ పార్టీ తరఫున భూపాల్ రెడ్డి వస్తారు? భూపాల్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. ఓకే అన్న. మంచిదన్న. నమస్తే. చెప్పండి. ఏం పేరు సార్? నా పేరు బొబ్బల్ రవీంద్ర రెడ్డి. ఎక్కడ సార్? నల్గొండ ఉంటాం కానీ గ్రామం. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మన రాష్ట్రంలో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండాలనుకుంటున్నారు మీరు? నాకైతే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాగుండదు అనిపిస్తుంది. టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? అన్ని సంక్షేమ పథకాలు చేశారు, ఎకరా 4000 చేశారు, ఫ్రీ కరెంట్ ఇస్తారు, 24 అవర్స్ కరెంట్ ఇస్తారు, తక్కువ 24 అవర్స్ కరెంట్ ఇస్తారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు చెప్పుకుంటే పోతే చాలా పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ గవర్నమెంటే రావాలనుకుంటున్నాం. మన ఈ లోకల్ చూసుకున్నట్టే భూపాల్ రెడ్డి, కోమరెడ్డి గారు, రెడ్డి గారు వస్తారు లోకల్. ఫైనల్గా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గవర్నమెంట్ రావాలి. నమస్తే. ఏం పేరు అన్న? లింగయ్య. ఎక్కడ? ఇక్కడనే ఉంటాం. బస్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తుంది సార్. ఇక్కడ లోకల్? లోకల్ అయితే ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. ఓకే అన్న. మంచి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ ఉండేది? కుప్పూల్ గురుపూడి మండలం. ఎలక్షన్ రాబోతుంది కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నాకు బీజేపీ వస్తే బాగుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు వస్తాను. లోకల్ మన సాగర్ నియోజకవర్గం. ఓకే. అక్కడ ఎవరు వస్తారు? అక్కడ కంగనా విశ్వరెడ్డి. ఓకే అన్న. థ్యాంక్ యూ. నమస్తే. ఏం పేరు అన్న? రహీమ్. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతే కదా, నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాను? లోకల్ అయితే కాంగ్రెస్, కోమరెడ్డి. స్టేట్ అయితే టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాను. మాకైతే ఏమంది లేదు, స్కీమ్ షాదీ ముబారక్ అందింది అంటే మనకు స్కీమ్స్ తెలుసు కాబట్టి అందుకోసం అదే అని అనుకుంటున్నాం. మన లోకల్ అయితే కాంగ్రెస్, స్టేట్ అయితే టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం.